సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు రకరకాల పేర్లతో చేస్తున్నాయి. ఈ విషయం మీద అనేక చర్చలు. ఈ సంక్షేమ పథకాలనే కొన్ని చోట్ల అంటే క్వశ్చన్ చేసేవాళ్ళు ఈ సంక్షేమ పథకాలు వద్దనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కావాలనేవాళ్ళు, ఇవి రాజకీయంగా ఉపయోగపడతాయనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వీటిని రాజకీయ నాయకులు కావాలని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వీటిని రద్దు చేయండి, ఇవి కరెక్ట్ ప్రాక్టీస్ కిందకు వస్తాయి, అంటే ఎన్నికల్లో గెలవటానికి అవినీతి పద్ధతి కింద దీన్ని ఏదైతే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో ఉందో ఎన్నికల్లో గెలవటానికి ఉపయోగించే ఒకనొక అవినీతి పద్ధతిగా ట్రీట్ చేయండి అని చెప్పి కేసులు కూడా వేస్తున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అసలు ఇవి సంక్షేమ పథకాల, ఇవి ప్రజలకున్న హక్కుల, దీని గురించి రాజ్యాంగం ఏం చెప్పింది, అసలు రాజ్యాంగంలో దీని గురించి ఏమైనా ఉన్నదా, మరి ఇలా డబ్బుని అంటే ఈ సంక్షేమ పథకాలను వ్యతిరేకించే వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే ఇది ప్రజల యొక్క డబ్బు దుర్వినియోగం అవుతుంది, కొంతమందికి ఉచితంగా పంపిణీ చేసి ఓట్లు కొనుక్కోవడానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలకు ఇలాంటి హక్కు లేదు, రాజ్యాంగంలో ఉన్న కొన్ని అధికారులకి 162 అధికరణం వీటికి విరుద్ధం అని చెప్పి కోర్టులో కేసులు కూడా వేశారు. సో ఈ విధంగా చూసినప్పుడు చట్ట పద్ధతి ఏంటి, ఇది ప్రజా ప్రయోజనం పబ్లిక్ పర్పస్ కిందకు వస్తుందా రాదా అనేది కూడా చూడాలి. మొట్టమొదట రాజ్యాంగంలో 41వ అధికరణం చూస్తే ఆదేశిక సూత్రాలు, ఈ సూత్రాలలో చూసినట్లయితే ఈ ఆదేశిక సూత్రాలు అనేవి సంక్షేమ ప్రభుత్వానికి చిహ్నంగా మనకి చెప్తారనే విషయం మనకు తెలుసు. ఇది ఒక ఆదర్శవంతం ఈగలిటేరియన్ సొసైటీని నిర్మించడానికి ఈ ఆదేశిక సూత్రాలు పనిచేస్తాయి అని కూడా మనకి. Article 41 ఏం చెప్తుందంటే టు సెక్యూర్ ది రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్, ఇక్కడ వరకు మనం ఇక్కడ ఆపుదాం, అంటే అంటే టు సెక్యూర్ ది రైట్ టు వర్క్ అండ్ రైట్ టు వర్క్ కమా ఎడ్యుకేషన్ టు ఎడ్యుకేషన్ అంటే టు సెక్యూర్ రైట్ టు ఎడ్యుకేషన్, ఈ రెండు ప్లస్ ఇక్కడ నుంచి వచ్చేది ఏంటి, పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యం, అనారోగ్యం మరియు డిసేబుల్మెంట్ అంటే వికలాంగత్వం ఇలాంటి విషయాలు, వైకల్యం ఇలాంటి వాటికేమో అసిస్టెన్స్ టు పబ్లిక్ అసిస్టెన్స్, వాటికి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి, నిస్సహాయులకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలనేది ఇదే అధికరణ చెప్తుంది. ఇదే అధికరణ ముందేం చెప్పింది, టు సెక్యూర్ ది రైట్ టు వర్క్, అంటే రైట్ టు వర్క్ అంటే ఏంటి, పని చేసేది ఒక ప్రాథమిక హక్కు కావాలి, అంటే ఏంటి, అందరికీ ఉద్యోగం కావాలి, అందరికీ పని కావాలి, అందరికీ చదువు కావాలి అనేది సాధించాలి, కానీ దీన్ని ప్రాథమిక హక్కులో పెట్టాల, ఆదేశిక సూత్రాల్లో పెట్టారు. సో రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ ఇది కూడా కావాలి, అట్ ది సేమ్ టైం పబ్లిక్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఈ వృద్ధులకి, వికలాంగులకి, నిరుద్యోగులకి, వీళ్ళకి ఇవ్వాలి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని Article 41 చెప్తారు. ఇందులో ఉన్న రెండు పార్టీలు, మొదటి పార్టీ ఏమో ఏ ప్రభుత్వం ఎంతవరకు పట్టించుకోవాలి, అంటే 75 సంవత్సరాల తర్వాత రైట్ టు వర్క్ ఎవరు పట్టించుకోవాలి, పని చేసేదానికే హక్కుగా ఉంటే, అంటే ప్రతి నేను పని చేస్తాను నాకు పని ఇవ్వండి అని అన్నవాడికల్లా పని దొరికితే జీతం వస్తుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, అటువంటిప్పుడు ఈ నిస్సహాయత, ఈ నిరుద్యోగం, నువ్వు సెకండ్ పార్ట్లో ఏం చెప్పావు, అన్ఎంప్లాయ్మెంట్ కి అసిస్టెన్స్ ఇవ్వన్నావు, నీకు రైట్ టు వర్క్ వస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఏది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొదటి పార్ట్ అనే దాని మీద నిర్లక్ష్యం చేశారు, రైట్ టు వర్క్ కి ఇంతవరకు చట్ట పద్ధతి కల్పించాలి, దానికోసం చాలా మంది న్యాయవాదులు, అభ్యుదయవాదులు, పట్టుపాటి వెంకటేశ్వర లాంటి ఒక న్యాయవాదులు పోరాడారు, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ ఇప్పుడు వచ్చింది కొద్దిగా కానీ ఇంకా పూర్తి స్థాయిలో రావాలి, అమలు కావాలి, కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్ అనేదేమో పక్కన పెట్టారు, పబ్లిక్ అసిస్టెన్స్ ఈ వృద్ధులకి, వికలాంగులకి, వీళ్ళకి మాత్రం ఇవ్వటం అనేది ఇప్పుడు జరుగుతుంది, దాన్నే సంక్షేమ పథకాలు అన్నాం. కాబట్టి దీనికి ప్రాతిపదిక ఎక్కడుంది అంటే Article 41 లో ఉన్నది. ఓకే, రాజ్యాంగం చెప్పింది ఇలాంటి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వండి, ఉచిత పథకాలు ఇవ్వండి అని చెప్పి, కాబట్టి ఇది పేద ప్రజలు ఎవరైతే ఇవి పొందుతున్నారో వాళ్ళ యొక్క హక్కుగా భావించాలి తప్ప భిక్షగా భావించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాజ్యాంగంలోనే Article 41 లో ఇట్లా చెయ్యండి అని చెప్పారు కాబట్టి. అది కూడా ఎప్పుడు చెప్పారు,
ఎందుకు రెండు కలిపి చెప్పారు? రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ ఒక పార్ట్ లో పెట్టి ఇంకో పార్ట్ లో ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, ఆ మొదటి రెండు వచ్చిన ఇవి రెండు రెండు పోత. అదే ఇప్పుడు మీరు అందరికీ వైద్యం సాధించారనుకోండి, హెల్త్ ఫర్ ఆల్ అనేది కనుక అందరికీ వైద్యం అనేది ఒక హక్కుగా వచ్చింది అనుకోండి, పొత్తురి భారతి ఫౌండేషన్ దానికోసం పోరాడు, అప్పుడు అనారోగ్యస్తులకి మీరు ఉచితంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వైద్యం పొందటం హక్కు, వైద్య ఫెసిలిటీస్ పొందటం హక్కు, ఆరోగ్యం పొందటం హక్కు, అలాంటప్పుడు ఇంకో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మీరు మొదటి పార్ట్ చేయట్లేదు, రెండో పార్ట్ అనేటువంటిది మాత్రం చేస్తున్నారు. అది కూడా ప్రయోజనాల పేరుతో వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు అనేది విమర్శ. కానీ విమర్శ ఎలా ఉన్నా వాళ్ళు మొదటి పార్ట్ చేయలేదు కాబట్టి కనీసం రెండో పార్ట్ అయినా చేయటాన్ని స్వాగతించాల్సిందే, పేద ప్రజలకి ఆ మాత్రమైన ఉపశమనం కలగాల్సిందే, దాన్ని ఆహ్వానించాల్సిందే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది భిక్ష కాదు, ఇది పేద ప్రజల యొక్క హక్కు. అందులో మొదటి పార్ట్ మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీరు ఇవ్వాల్సినటువంటి మీ డ్యూటీ అది, ప్రభుత్వం నడిపే వాళ్ళ యొక్క బాధ్యత కాబట్టి ఇది ఆ విధంగా తీసుకోవాలి. ఇకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్తుంది, మరి అంటే ఇది ఫ్రీ బీస్, తమిళనాడులో ఫ్రీగా కలర్ టీవీలు అవి పంచుతాం అన్నప్పుడు ఆ ఎన్నికల వాగ్దానాన్ని ఛాలెంజ్ చేసి సుబ్రహ్మణ్య బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2013 కేసు ఒకటి సుప్రీంకోర్టుకు వచ్చింది, అక్కడ ఇదే చర్చ చేశారు. ఈ విధంగా ఉచిత హామీలు ఇవ్వటం అనేది మరి ఏమవుతుంది, అది రాజకీయ నాయకులు చేసే ఎన్నికల్లో గెలవడానికి చేసే అవినీతి పద్ధతి కింద వస్తుందా అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇది పబ్లిక్ పర్పస్ అనే దాని కింద వస్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలు ఉన్నాయి కాబట్టి, ఆదేశక సూత్రాలు అనేవి సంక్షేమ రాజ్యం కాబట్టి దీన్ని దాని ఉద్దేశం అవి కాబట్టి మేము ఆ విధంగా చూడలేదు, ఇది కరెక్ట్ ప్రాక్టీస్ కింద రాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఇటీవల మళ్ళీ 2022లో కొంతమంది ప్రశ్నించడం జరిగింది. ఆ దానికి సంబంధించి జస్టిస్ ఎన్వి రమణ గారి బెంచి ఆ హీరింగ్ చేసి దాంట్లో కొంత నడిచిన తర్వాత, ఇది ఆల్రెడీ సుబ్రహ్మణ్య బాలాజీ కేసులో మరి ఇలా కాదు, ఇది కరప్ట్ ప్రాక్టీస్ కింద రాదు అని చెప్పారు కాబట్టి 3 జడ్జెస్ బెంచ్ కి రిఫర్ చేయడం జరిగింది. శ్రీ డివై చంద్రచూడ్ గారు ప్రధాన న్యాయమూర్తి గారి బెంచ్ లో ఉన్నది. అది ఈ మధ్య ఒక 45 డేస్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ దీన్ని వినాలి అని చెప్పి అంటాం కూడా జరిగింది. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్, స్టేట్స్ వీటన్నిటి యొక్క రిపోర్ట్లు అడగటం జరుగుతుంది. మేనిఫెస్టోలో పెడతారా, మరి ఎలక్షన్ ఇండియా ఇలాంటి ఉచిత వాగ్దానాలు చేయకుండా బ్యాన్ చేస్తుందా, దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ అడగటం జరిగింది. ఇలా ఇది ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నది. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 282 ఆర్టికల్ అవుతుంది అంటే దీనికి విరుద్ధం అని కూడా కొంత వాదన జరుగుతుంది. 282 ఆర్టికల్ ఏం చెప్తుంది, డబ్బులు గ్రాంట్స్ చేయటం, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ డబ్బులు ఎలా గ్రాంట్ చేయాలి అనేది. ఇప్పుడు మామూలుగా స్టేట్ కానీ యూనియన్ కానీ వాళ్ళకి ఏదైతే చట్టాలు చేయడానికి అధికారాలు ఉన్నాయో వాటి మీద పోరున్నంత వరకు చట్టాలు చేస్తారు. అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఇలా ఉంటాయి కదా, ఆ లిస్టులకు సంబంధించి మాత్రం అది చేస్తారు. ఈ 282 ఏం చెప్తుంది అంటే, స్టేట్ కానీ యూనియన్ కానీ డబ్బులు కెన్ మేక్ గ్రాంట్స్, డబ్బులు ఎలా చేసుకోవచ్చు, వాళ్ళకి పవర్ లేని విషయాల్లో కూడా అంటే చట్టం చేసే పవర్ లేనటువంటి విషయాల మీద కూడా దాంతో సంబంధం లేకుండా డబ్బులు గ్రాంట్ చేసుకోవచ్చు 282 కింద. అయితే పబ్లిక్ పర్పస్ అయి ఉండాలి, అది పబ్లిక్ పర్పస్ అయి ఉండాలి, దానికోసం మాత్రమే ఈ గ్రాంట్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఆర్టికల్ 282లో. సో దీన్ని మళ్ళీ ప్రశ్న, 282 పబ్లిక్ పర్పస్ అంటే ఈ సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు ఇవి 282 కింద వస్తాయా, దానికి విరుద్ధం అని కొంతమంది వాదన. దాని మీద కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఎంపీ లాడ్స్ ఉన్నాయి, అంటే ప్రతి ఎంపీకి 1-2 కోట్లు ఇచ్చి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేటాయించవచ్చు. అది భీమ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు క్వశ్చన్ చేశారు, ఈ ఎంపీ లాడ్స్ అనేవి 282 విరుద్ధం, అట్లాగే పబ్లిక్ 14 విరుద్ధం, ఇంకా రకరకాల గ్రౌండ్స్ లో వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఏంటంటే 282 విరుద్ధం అని. దానికి చెప్పింది ఏంటంటే, సుప్రీంకోర్టు 282 విరుద్ధం కాదు, ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా చేస్తున్నారు కాబట్టి మేము వాటిని కొట్టేయలేమని చెప్పి ఎంపీ లాడ్స్ ని సమర్థించడం జరిగింది. సో ఇప్పుడు 282 కి పవర్ ఉందా లేదా అంటే, 282 మీద కొన్ని కేసులు ఉన్నాయి. లక్ష్మణ్ మోరేశ్వర్ కేసు అని ఉంటుంది, దాంట్లో ఏం చెప్పారంటే, ఒక పని పబ్లిక్ పర్పస్ వస్తా లేదా అని నిర్ణయించేది కోర్టులు కాదు, గవర్నమెంట్ నిర్ణయించాలి, లేదా ప్రజలు నిర్ణయించుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళ లెజిస్లేటివ్ కమిటీలు నిర్ణయించుకోవాలి అని చెప్పి చెప్పడం
జరిగింది. సో అట్లా ఇది ఎక్కువగా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు 282 ఆర్టికల్ మిస్యూజ్ అవుతోంది, ఆ పేరుతో డబ్బులన్నీ దానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ పబ్లిక్ పర్పస్ కాని వాటికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి రాజమన్నార్ కమిటీ, తర్వాత వచ్చిన ఫైనాన్స్ కమిషన్లు ఇవి చెప్పడం జరిగింది. మామూలుగా ఏంటంటే ఇంతకుముందు ఇలాంటి సంక్షేమ విషయాలకి ప్లానింగ్ కమిషన్ ఉండేది, వాళ్ళు చెప్పినట్టు 275 ఆర్టికల్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు డబ్బులు ఇవ్వడం జరిగేది. ఇప్పుడు 282 వచ్చేసరికి ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అక్కర్లేదు, 280 డైరెక్ట్ గా వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేసుకోవచ్చు అండి. కాబట్టి చాలా కమిటీలు ఏమంటున్నాయంటే ఇప్పుడు 282 కింద ఇవ్వాలన్నా కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఉండాలనే విధంగా రూపొందించండి, చట్టం మార్పు చేయండి, అప్పుడు దుర్వినియోగం అవుతుంది. సో ఈ విధంగా చూసినప్పుడు అసలు ఈ సంక్షేమ పథకాలు ఇవి ప్రజా ప్రయోజనం అవుతాయా లేదా అనేది ప్రశ్న. ఇది ఆచరణలో చూడాలి, నిజంగా పేద ప్రజలకి ఇవ్వాలి అని ఇస్తే అది తప్పు కాదు, కానీ ఓట్ల కోసమే ఇస్తే అదొక ప్రయోజనం. ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత ఇంకా ఈ దేశంలో నిరుద్యోగం, నిస్సహాయాలు, అనారోగ్యానికి ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితులు, వృద్ధుల్ని వాళ్ళని కాపాడలేని పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వాలు ఉన్న తర్వాత 75 సంవత్సరాల అభివృద్ధి ఏమి జరిగినట్టు. కాబట్టి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక లాయర్ ఉన్నారనుకోండి, లాయర్ దగ్గరికి ఎక్కువ మంది రాకూడదని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఆ సమస్య, లాయర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సమస్య వచ్చినట్టు. కాబట్టి సమస్య రాకుండా ఉంటే వాళ్ళు వెళ్ళరు కదా. అలాగే పింఛన్లు తీసుకోవాలనో లేకపోతే ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవాలనో పరిస్థితిలో ప్రజలు ఉన్నారు అండి. అది ప్రభుత్వం యొక్క వైఫల్యమే. మేము ఇంకా పెంచుతాము, మేము ఇంకా ఇస్తాము, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారంటే మీరు చేయాల్సిన బేసిక్ పని చేయలేరు. కాబట్టి ఈ రోజు మీరు ఆ విధంగా ఉద్యోగం ఇస్తే నిరుద్యోగులు గుర్తి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, రైట్ టు వర్క్ ఇస్తే మరి వాళ్ళని పింఛన్లతో బతికించుకోవాల్సిన అవసరం ఉండదు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా, లేదు జీవన ప్రమాణాలు పెరుగుతాయి కదా. అంటే వృద్ధుల్ని కాపాడుకోవాలి, అనారోగ్యులు రైట్ టు హెల్త్ వచ్చింది అనుకోండి, రైట్ టు మెడికల్ ట్రీట్మెంట్ వచ్చింది అనుకోండి, హెల్త్ ఫర్ ఆల్ వచ్చింది అనుకోండి, ఇంకా ఎందుకు అనారోగ్యులకు మీరు ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఏ ప్రాబ్లం వచ్చినా ట్రీట్మెంట్ జరగాలి, దానికి కావాల్సినవి లభించాలి ఉచితంగా. సో కాబట్టి అవి చేయలేదు కాబట్టి ఇవి ఇస్తున్నారు. సో కాబట్టి మనం ఏం కోరుకున్నాం అంటే ఇప్పుడున్న తాత్కాలిక పరిస్థితుల్లో అందాలి, అది సహాయం ఉపశమనం కావాలి. ఇప్పుడు అంగవైకల్యులకు చట్టం ఉంది, ఆ చట్టం అమలు చేయాలంటేనేమో ఎవరు పట్టించుకోరు, దాని మీద చాలా రిపోర్ట్లు ఉన్నాయి డిసేబిలిటీ చట్టం అమలు కావట్లేదని. కానీ వికలాంగులకి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే ఎందుకంటే ఓట్లు వస్తాయి కాదు. కాబట్టి రాజకీయ నాయకుల దృష్టి ఓట్ల కోణం నుంచి కాకుండా నిజమైన సంక్షేమం గురించి కనుక ఇది చూస్తే ఖచ్చితంగా స్వాగతించాల్సిందే, వేరే రకంగా చూసినా స్వాగతించాల్సిందే తాత్కాలికంగా. కానీ ఇవి భవిష్యత్తులో నిరంతరం ఓట్లు సంపాదించే ఒక మెకానిజం కాకుండా అభివృద్ధి అనేది నిజంగా ఆదేశిక సూత్రాలు అనేవి అమలు కావాలి. దాని ద్వారా ఈ అవసరం లేకుండా ఈ సహాయం, ప్రభుత్వం సహాయం అనేది అవసరం లేకుండా పోవాలని నమ్ముకోవాలి.